ఆసియా కప్ 2022లో శ్రీలంక జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ ఫోర్ దశలో ఆ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్తో శుక్రవారం జరిగిన ప్రీ ఫైనల్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లడమే కాకుండా టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కీలక ఫైనల్ ముందు జరిగిన మ్యాచ్లో పాక్ను చిత్తు చేసిన ఆ జట్టు ఫైనల్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇక శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హజరంగా ఏకంగా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్లలో మహేష్ దీక్షణ 2, ప్రమోద్ మధుషన్ 2 వికెట్లు తీగా చామికా కరుణరత్ని, ధనుంజయ్ డిసిల్వా తలొక వికెట్ తీశారు. లంక బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ బాబర్ అజమ్ 29 బంతుల్లో 30 పరుగులు చేయగా నవాజ్ 18 బంతుల్లో 26 పరుగులు మినహా మిగతా వారు ఎవ్వరూ కూడా చెప్పుకోదగిన స్కోర్లు చేయలేకపోయారు. 3 బ్యాటర్లైతే కనీసం ఖాతా కూర తెరవకుండా అవుట్ అయిపోయారు. ఇక 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లకు 124 పరుగులు చేసి సునాయాసంగా విజయం అందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిసంగా 48 బంతుల్లో 55 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక కుషాల్ మెండేస్, గుణతిలక విఫలమైన భానుక రాజపక్ష, డసన్ శనక పర్వాలేదనిపించారు 24, 21 పరుగులతో. ఇక పాక్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్ అలాగే హ్యారిస్ రాఫ్ 2 వికెట్లు తీగా ఉస్మాన్ ఖాదిర్ తలొక వికెట్ తీశారు. ఇక చెప్పుకుంటూ పోతే ఆసియా కప్ మొదలయ్యే ముందు శ్రీలంక జట్టు భారత్తో సిరీస్ ఓడిపోయింది. అంతకు మునుపు పాకిస్తాన్తో సిరీస్ ఓడిపోయింది. కానీ ఆసియా కప్లో అసలు అంచనాలే లేకుండా కనీసం సూపర్ 4 దాకా అయినా వస్తుందా రాదా అనుకున్న శ్రీలంక ఇప్పుడు ఏకంగా ఫైనల్లోకి అడుగుపెట్టి టైటిల్ కూడా కొట్టేసే రీతిలో కనిపిస్తుంది. ఒక రకంగా T20లో ఎవరు ఊహించిందే జరుగుతుంది అంటే బహుశా ఇదేనేమో అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.